హాయ్ ఎవ్రీవన్, నేను మిషాల్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆలుపూరి. ఈ ఆలుపూరిని మనము పిల్లలకు లంచ్ బాక్స్ లో చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు ఇష్టంగా తినడమే కాక లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు. మరి ఆలుపూరిని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఆలుపూరిని తయారు చేసుకోవడానికి ముందుగా మనం 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్ రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకోవడం వల్ల మనకు పూరీలు చక్కగా పొంగుతాయి. రవ్వ వేసుకున్నాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాక మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలా మొత్తం పిండిలో కలిసిపోయే వరకు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1 ఉడికించుకున్న ఆలుగడ్డను ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఆలుగడ్డను మెత్తగా మ్యాష్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా గ్రేట్ చేసుకుంటే మనకు పిండిలో చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వాటర్ ఎంపోయకుండా ఆలు మొత్తం పిండిలో కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఆలు మొత్తం పిండిలో కలిసిపోయాక ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఆలు పూరిని మనము పిల్లలకు లంచ్ బాక్స్ లో పెట్టి ఇచ్చినట్టయితే వాళ్ళు హ్యాపీగా తినడమే కాక లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఈ ఆలు పూరికి మనకు కర్రీ కూడా అవసరం ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనము పిండిలో మసాలా ఆలు వేసాం కాబట్టి మనకు దీనికి కర్రీ కూడా అవసరం ఉండదు. పిండిని నేను ఇక్కడ చూపించిన విధంగా కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండికి మొత్తం పట్టేలా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే పూరీలు మనకు అంత చక్కగా పొంగుతూ వస్తాయి. పిండిని మనం 1-10 నిమిషాలు బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టుకొని 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. పది నిమిషాల తర్వాత పిండిని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న రౌండ్స్ గా చేసుకోవాలి. ఇప్పుడు మనం పూరి చేసుకోవడానికి పీట తీసుకోవాలి. పీటపై 2 చుక్కల ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా పూరి చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం పూరి చేసేటప్పుడు పొడి పిండి కాకుండా ఇలా ఆయిల్ పెట్టుకొని చేసుకుంటే మనకు పూరీలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలా నేను చూపించిన విధంగా పూరీని చేసుకున్నాక ఇప్పుడు మనం పూరీలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం చేసి పెట్టుకున్న పూరీలను మెల్లిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నాక ఇలా నేను చూపించిన విధంగా పూరీపై ఆయిల్ ని చల్లుకోవాలి. ఫ్రెండ్స్, మనకు పూరీలు పొంగుతూ రావాలంటే పూరీని మనము ఆయిల్లో వేసుకున్నాక ఇలా నేను చూపించిన విధంగా పూరీపై ఆయిల్ వేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా 2 పక్కల టర్న్ చేసుకుంటూ 2 పక్కల ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు ఆలు పూరి రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పూరి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. మనం పిండి కలిపేటప్పుడు కాస్త రవ్వ వేసుకున్నాం కాబట్టి మనకు పూరి ఇలా పొంగుతూ వచ్చింది. ఫ్రెండ్స్, మీకోసం ఇంకో పూరి ఫ్రై చేసి చూపిస్తాను, చూడండి. ఇలా మనం పూరిని ఆయిల్లో వేసుకున్నాక వేడి ఆయిల్ ఇలా పూరిపై వేసుకుంటే మనకు పూరి చక్కగా పొంగుతుంది.
అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా అయిపోయే ఈ ఆలూ పూరీని మీరు కూడా ఒకసారి మీ పిల్లలకు చేసి పెట్టండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.